శ్రీగురు భ్యో నమః శుభం భూయాత్. వృషభ రాశి వారికి జూన్ మాసం మరణ పరిహారం రోజు ఈ విధంగా ఉంటుంది. విషయానికి వచ్చినప్పుడు వృషభ రాశిలో మనం చూసుకుంటుంటే ఈ వృషభ రాశి వారికి ధన నష్టము కొంత కమ్మడినప్పటికీ కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఉండే అవకాశం మాకు అనిపిస్తుంది. ధన నష్టము అంటే ఏంటంటే తెలుసో తెలియక వచ్చేసిన కొన్ని వ్యవహారాల వలన కొంత నష్టం కనబడే అవకాశం ఉంటుంది. బట్ ఒకటేంటంటే ఇక్కడ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఇంకా శుక్రుడు యొక్క బలం బాగుంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి శుభకార్యాలు చేయడమే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి సఫలితాలు వచ్చే అవకాశం ఉందండి. ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యాక్టర్గా ప్రయత్నం చేసినప్పుడు కానీ డైరెక్టర్గా పనిచేసేటప్పుడు కానీ ప్రొడ్యూసర్గా ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఏదైనా ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు కానీ అందులో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. చదువుకున్న విద్యార్థుల్లో మాత్రం ఒక మార్పు తగ్గే అవకాశం ఉంటుంది. కొంచెం కష్టపడితే కానీ సీట్ ర్యాంకు పెట్టడానికి అవకాశం కనిపించట్లేదు. తర్వాత వ్యాపార వ్యవహారాల్లోకి వచ్చేటప్పుడు స్టీలు, సిమెంట్, ఐరన్, ఆటోమొబైల్స్, క్రూడ్ ఆయిల్, అదేవిధంగా పెట్రోల్ బంక్స్ ఇటువంటివన్నీ నడిపించే వాళ్ళకి మాత్రం లాభదాయకంగా బాగా కనిపిస్తుంది. ఇవి కాకుండా వీళ్ళు కొంత అనారోగ్యంగా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం చిన్న ప్రజలు కనబడినప్పటికీ అష్టమశని యొక్క ప్రభావం ఉంది కాబట్టి అవన్నీ కనబడుతుంటాయి. అయినప్పటికీ కూడా అంటే కొంతవరకు వీళ్ళు ఆరోగ్య సూత్రాలను జాగ్రత్తగా పాటించగలిగితే ఈ 15 రోజుల్లో కొంత ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం విశేషంగా కొంత బలాన్ని సంకట విమోచన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంజనేయ స్వామి అంటే అసాధ్య సాధకం స్వామి అసాధకం తమకిం వద రామ్ దూత్ ఉపాసంతో మత్కాలే సాధ్యమైన ఏ సాధ్యం కాదో అది సాధ్యం చేసేవాడే, సంకట విమోచన చేసేవాడే శ్రీ ఆంజనేయ స్వామి. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇవి కాకుండా మనం అనుకున్నప్పుడు బంగారము వెండి అదేవిధంగా మనం చూసుకునే బట్టల వ్యాపారం చేసిన వాళ్ళకు కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. కొంచెం సమయ స్ఫూర్తితో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. దూర ప్రయాణాల్లో మనిషి లాభదాయకంగా ఉంటుంది. ఏదైనప్పటికీ ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం వల్ల రాజమార్గంలో రాజీవ్ పొందగలుగుతారు. శుభం వ్యాధి.